ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఐదవ ఆదివారము నేను భూమి మీదికి కరువును పంపుదును అది కూటికి నీటికి కలుగు కరువు కాదు ప్రభు వాక్కునకే కరువు వచ్చును మొదటి పట్టణము ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు మొదటి పఠనము ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారులారా వినుడు అమావాస్య ఎప్పుడు ముగియును మనము ధాన్యమును అమ్ముకోవలను గదా విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవును మనము మరలా గోధుమలను అమ్ముకోవలను కదా అప్పుడు మనము కులమానములను తగ్గింపవచ్చును తూకములను హెచ్చింపవచ్చును త్రాసులతో జనులను మోసగింపవచ్చును తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును బాకీలు చెల్లింపలేని పేదలను చెప్పుల జోడు కూడా చెల్లింపలేని దరిద్రులను బానిసలుగా చేసుకోవచ్చును అని మీరు ఎంచుచున్నారు కానీ ఇజ్రాయల్ దేవుడైన ప్రభువు ఇట్లు బాస చేసెను నేను వారి పాప కార్యములను విస్మరింపను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మీరు ప్రభువును స్థుతింపుడు అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును మీరు ప్రభువును స్థుతింపుడు అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును మానవులందరి రక్షణము కొరకు దేవునకు ప్రార్థనలు అర్పింపబడవలేను రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు తిమోతికి రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు తిమోతికి రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు కనుక అన్నింటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను ప్రార్థనలను మనవులను కృతజ్ఞతలను అర్పింపబడవలేను మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణ మగు దైవభక్తితోనూ ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను అది ఉత్తమమును మన రక్షకుడుగు దేవుని ఆమోదయోగ్యమును అయినది మానవులందరును రక్షింపబడవలైనయు సత్యమును తెలుసుకునవలైనయు దేవుని అభిలాష దేవుడు ఒక్కడే దేవుని మనుషులను చోట చేర్చు మధ్యవర్తియును ఒక్కడే ఆయనే మనుషుడైన యేసు ఆ మానవాళి రక్షణకై ఆయన తనను తాను అర్పించుకొనెను మానవులందరూ రక్షింపబడవలనడి దేవుని కోరికను ఆయన యుక్త సమయమున నిదర్శనమాయెను అందువలననే దీనికి నేను ప్రచారకుని గాను అపోస్తులను గాను అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకుని గాను నియమింపబడి తినే నేను అసత్యమాడుటలేదు యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను ఎల్ల ఎడల ప్రజల క్రోధము గాని తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలెనని నేను కోరుచున్నాను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు హలిలుయ వచనములు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను హలిలుయ ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనము వరకు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడిను యజమానుడు అతనిని పిలిచి నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి లెక్కలు అప్పగింపు ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండా వీలుపడదు అని చెప్పెను అతడు లోపల ఇట్లు అనుకొనెను ఇప్పుడు నేనేమి చేయుదును యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు శ్రమించుటకు నాకు శక్తి లేదు బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరినిగా పిలిచి మొదటివాణితో నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాను వాడు నూరు మనుగుల నూనె అని చెప్పాను అప్పుడు అతడు వానితో నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పాను అంతట అతడు రెండవ వానితో నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను వాడు నూరు తులముల గోధుమలు అని బదులు పలికెను అప్పుడు వానితో నీ రుణపత్రమును తీసుకొని ఎనుబది అని వ్రాసుకొనుము అనెను ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందునకు యజమానుడు మెచ్చుకొనెను ఏలైన ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపలురు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును కనుక ఈ లోక సంపదల మీరు నమ్మదగని వారు కానిచ్చో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును పరుల సొమ్ము విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఏలైన వాడు ఒకనిని ద్వేషించును వేరొకనిని ప్రేమించును లేదా ఒకనిని అనుసరించును వేరొకనిని తృణీకరించును మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక